Today we are discussing about data structures using Java. In data structures using Java, we are discussing about stacks and its operations. Operations on stacks, stack operations. Okay. What is a stack? We know that a stack is a linear list or ordered list. A stack is an ordered list in which insertions and deletions are done at one end called top. Here it is a linear data structure in which all the insertions and deletions are takes place at only one end called top of the stack. Top of the stack. Stack అనేది కూడా మనకి ఇది ఒక లీనియర్ లిస్ట్ లీనియర్ ఫ్యాషన్ లో వన్ ఆఫ్టర్ అనదర్ ఎలిమెంట్స్ ని మనం మెయింటైన్ చేసేటటువంటి లిస్ట్. దీంట్లో మనకి ఇన్సర్షన్స్ డిలీషన్స్ అనేవి ఎట్లా జరుగుతాయండి? ఎట్ వన్ ఎండ్ కాల్డ్ టాప్. ఒక ఎండ్ లో మాత్రమే ఒక పక్క నుంచి మాత్రమే ఇన్సర్షన్ డిలీషన్స్ అనేవి జరుగుతాయి. ద లాస్ట్ ఎలిమెంట్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఫాస్ట్ will be deleted faster. మనకు లాస్ట్ ఎలిమెంట్ ఏదైతే మనం చివరగా ఇన్సర్ట్ చేసామో అది ముందుగా డిలీట్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్ట్రక్చర్, లిఫో స్ట్రక్చర్ అని కూడా అంటుంటాము. లిఫో స్ట్రక్చర్ అంటే ఏంటి? ద ఎలిమెంట్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ లాస్ట్, లాస్ట్ ఇన్సర్టెడ్ విల్ బి డిలీటెడ్ ఫస్ట్, ఫస్ట్ అవుట్. ఎలిమెంట్ లాస్ట్ ఇన్సర్టెడ్ విల్ బి డిలీటెడ్ ఫస్ట్. ఓకే, లిఫో స్ట్రక్చర్, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ స్ట్రక్చర్. హియర్ వి కెన్ పెర్ఫార్మ్ టూ ఆపరేషన్స్ ఆన్ స్టాక్స్. ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ఏ స్టాక్ వి కెన్ పెర్ఫార్మ్ బోత్ ఆపరేషన్స్, ఇన్సర్షన్స్ అండ్ డిలీషన్స్. ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ఏ స్టాక్ ఈస్ కాల్డ్ పుష్ ఆపరేషన్. పుష్ ఆపరేషన్ మీన్స్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ఏ స్టాక్. పాప్ మీన్స్ డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ స్టాక్. స్టాక్ నుండి ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేయడాన్ని పాప్ ఆపరేషన్ అంటాము, ఇన్సర్ట్ చేయడాన్ని పుష్ ఆపరేషన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్ ఆపరేషన్స్ ఆర్ రిప్రజెంటెడ్ యాజ్ పుష్ అండ్ పాప్. దీంట్లో పుష్ ఆపరేషన్, పాప్ ఆపరేషన్. పుష్ ఆపరేషన్ ద్వారా ఇన్సర్ట్ చేస్తాము, పాప్ ఆపరేషన్ అంటే డిలీట్ చేయడం. ఇన్సర్ట్ చేసామంటే దాన్ని పుష్ అంటాము, డిలీట్ చేస్తే పాప్ ఆపరేషన్. వాట్ ఆర్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్? హియర్ స్టాక్స్ ఆర్ యూజ్డ్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ఫిక్స్ అండ్ ఆల్సో ప్రీఫిక్స్ నొటేషన్స్. ఇన్ఫిక్స్ నొటేషన్ లో ఉండేటటువంటి ఎక్స్ప్రెషన్ ని, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ ని పోస్ట్ఫిక్స్ లోకి అలాగే ప్రీఫిక్స్ కి కన్వర్ట్ చేయడంలో స్టాక్స్ మనకు ఉపయోగపడుతుంది. అలాగే ఇంప్లిమెంటింగ్ రికర్సివ్ ఫంక్షన్స్. హియర్ రికర్సివ్ ఫంక్షన్స్ లో మనం రికర్షన్ గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడ సి లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నాం, జావాలో మాట్లాడుకున్నాం, అన్నింటిలోనూ కూడా అప్లికేషన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజెస్ రికర్సివ్ ఫంక్షన్స్ టు ఎగ్జిక్యూట్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి రికర్షన్ యూజ్ చేస్తూ ఉంటాం. రికర్సివ్ ఫంక్షన్స్ అంటే రిపీటెడ్గా అదే ఫంక్షన్ని ఆ ఫంక్షన్ కాల్ చేస్తున్నట్లయితే దాన్ని రికర్షన్ అంటాం. ఈ రికర్సివ్ ఫంక్షన్స్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో రికర్సివ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికర్సివ్ ఫంక్షన్స్ మెయింటైన్ చేయడానికి కూడా స్టాక్స్ యూజ్ చేస్తాం. హియర్ స్టాక్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ ట్రీ ట్రావర్సల్ టెక్నిక్స్. ట్రీ ట్రావర్సల్, ట్రీలో మనం ట్రావెర్స్ చేయడం, ట్రీలో ఉండేటటువంటి అన్ని నోడ్స్ని ఒకదాని తర్వాత ఒకటి విజిట్ చేయటానికి ఇక్కడ స్టాక్ను కూడా యూజ్ చేస్తాం. స్టాక్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రీ ట్రావెర్సల్ మెథడ్స్, ట్రీ ట్రావెర్సల్ టెక్నిక్స్. ట్రీకి వచ్చేసరికి త్రీ టైప్స్ ఆఫ్ ట్రావెర్సల్ మెథడ్స్ ఉంటాయి, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్ అండ్ పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్. వాటి గురించి ట్రీస్లోకి వెళ్ళిన తర్వాత చూద్దాము. ఓకే, హియర్ కంపైలర్స్ ఆల్సో యూజెస్ స్టాక్స్ ఇన్ సింటాక్స్ అనాలిసిస్ ఫేజ్. కంపైలర్స్ ఎనలైజెస్ సింటాక్స్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ఎ ప్రోగ్రామ్ ఇన్ ఎనీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇన్ ఎనీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, హియర్ పర్టికులర్లీ కంపైలర్స్ చెక్స్
statements within the program, they are syntactically correct or not. ప్రోగ్రామ్ లో ఉండేటువంటి స్టేట్మెంట్స్ సింటాక్టికల్ గా కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని కూడా ఈ స్టాక్ ఆపరేషన్స్ యూజ్ చేసి చేయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కంప్యూటర్స్ యూజెస్ స్టాక్ డ్యూరింగ్ ఇంటరప్ట్స్ ఆన్ ఫంక్షన్ కాల్స్. ఇంటరప్ట్స్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో ఇంటరప్ట్స్ వచ్చినట్లయితే ఇట్ ఆల్సో కీప్ ట్రాక్స్ ఆఫ్ ఇంటరప్ట్స్ ఆర్ ఫంక్షన్ కాల్స్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. హౌ ఇట్ tracks these interrupts and function calls? Information regarding actual parameters, for example, in a function call it requires actual parameters and also formal parameters. Okay, it keep tracks of actual parameters, formal parameters and return values. In addition to that, it also maintains a record for machine status signals in stack. ఆల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నా, రిటర్న్ వాల్యూస్ ఉన్నా, ఫంక్షన్ కాల్స్ ఉన్నా, పారామీటర్స్ ఉన్నా, యాక్చువల్ కానీ ఫార్మల్ పారామీటర్స్, వీటన్నిటి కూడా వీటి యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? స్టాక్ లోనే స్టోర్ చేసుకుంటుంది. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్. హియర్ స్టాక్స్ ఆల్సో యూజ్ ఇన్ డిఎఫ్ఎస్ ఆఫ్ గ్రాఫ్ డెప్త్ ఫస్ట్ సెర్చ్. డిఎఫ్ఎస్ మీన్స్ depth first search application of graph traversal. Graphs lo DFS application lo kuda stacks ni use chestam. Depth first search you use it to search a path. Path ni search cheyadaniki kuda ikkada stacks ni use chestam. These are the applications of stacks. Okay, next, how to create a stack? Stack ni etla create cheyali? Stack ni ela create chestamu? How to create a stack? Here we know that how to implement a stack. Here a stack is a linear list. Okay, first create an array. Array is a collection of elements in sequential manner. Array stores elements in sequential order, one after another sequential manner lo arrays store chestuntai values ni. Okay, here implementing a stack using arrays ni use chesi implement cheyadam ela. How to implement a stack using array? Okay, first create an array. Manam em cheyali munduga ok array ni create cheyali. Okay, after that initialize the top position to -1. We know that all the insertions and deletions of stack are performed at top of the stack, top position. Here create an array and initialize the top to -1. Top ni ela manu initialize chestunamo, -1 ga initialize chestam. Okay, next, push operation తీసుకున్నట్లయితే థర్డ్ స్టెప్ మనం చేయాల్సిన పని ఏంటి? ఫస్ట్ స్టెప్ లోనేమో అరే ని క్రియేట్ చేస్తాము, సెకండ్ స్టెప్ లో టాప్ ఇస్ ఇనిషియలైజ్డ్ టు -1. ఓకే, టాప్ పొజిషన్ -1 అయిందంటే ఎలా మనకి అరే ఆల్వేస్ స్టోర్స్ వాల్యూస్ ఫ్రమ్ ఇండెక్స్ 0 టు సైజ్ -1. హియర్ -1 ఇండికేట్స్ దేర్ ఇస్ నో ఎలిమెంట్ ఇన్ ద అరే. ఓకే, here push operation. How to perform push operation on stacks? Push, if top less than size -1, top anedi less than size -1 ante top anedi eppudu kuda less than size -1 ante size -1 anedi enti list yokka end ni represent chestundi. Danikante less unnatlayite increase the top position and read the data element and store it at top position. మన అరేలో ఎంప్టీ పొజిషన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేస్తున్నాము. టాప్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా లెస్ దాన్ సైజ్ -1 ఉన్నట్లయితేనే వీ కెన్ ఇన్సర్ట్ అన్ ఎలిమెంట్ ఎట్ టాప్ పొజిషన్. అదర్వైజ్ అలా లేనట్లయితే డిస్ప్లే స్టాక్ ఈజ్ ఓవర్ ఫ్లో ఆర్ ఫుల్. ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై కాలేదో అది ఎవరిని ఇండికేట్ చేస్తుంది? స్టాక్ ఈజ్ ఫుల్, స్టాక్ ఫుల్ అనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ పాప్ ఆపరేషన్ మీన్స్ డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. ఇఫ్ టాప్ ఈక్వల్ టు -1 అనేది ఎవరిని ఇండికేట్ చేసుకుంది అనుకున్నాము, దెర్ ఇస్ నో ఎలిమెంట్.
మైనస్ వన్ తోటి అరే లో ఏ ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేయము అరే ఎలిమెంట్స్ ఆర్ ఇండెక్స్డ్ ఫ్రమ్ జీరో టు సైజ్ మైనస్ వన్ హియర్ టాప్ ఈక్వల్ టు మైనస్ వన్ దెన్ డిస్ప్లే స్టాక్ ఈజ్ అండర్ ఫ్లో ఆర్ ఎంప్టీ అండర్ ఫ్లో అన్నా ఎంప్టీ అన్నా ఒకటే ఓవర్ ఫ్లో ఫుల్ అన్నా కూడా ఒకటే ఓకే అండర్ ఫ్లో ఆర్ ఎంప్టీ లేదు అదర్వైజ్ అలా కానట్లయితే రీడ్ ద డేటా ఐటమ్ ఫ్రమ్ టాప్ పొజిషన్ డేటా ఐటమ్ ఎక్కడి నుంచి రీడ్ చేస్తాం టాప్ పొజిషన్ మనం డిలీట్ చేయాలంటే ఎక్కడి నుంచి చేస్తాము టాప్ నుంచే చేస్తాం డిస్ప్లే ద ఎలిమెంట్ డిక్రీజ్ టాప్ పొజిషన్ బై వన్ ఆ ఎలిమెంట్ డిస్ప్లే చేసి ఏం చేస్తున్నాము టాప్ పొజిషన్ వన్ డిక్రీజ్ చేస్తున్నాం వన్ ఎప్పుడైతే డిక్రీజ్ చేసిందో ఏమైంది అన్ ఎలిమెంట్ ఈజ్ పాప్డ్ ఫ్రమ్ ద స్టాక్ దట్ ఈస్ డిలీటెడ్ ఫ్రమ్ ద స్టాక్ నెక్స్ట్ ట్రావెర్సింగ్ ట్రావెర్సల్ ఆపరేషన్ దాన్ని డిస్ప్లే ఆపరేషన్ అని కూడా అంటాం డిస్ప్లే ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్ ఆర్ ట్రావెర్సింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద స్టాక్ ఇయర్ టాప్ ఈక్వల్ టు మైనస్ వన్ టాప్ మైనస్ వన్ అయింది అంటే టాప్ పొజిషన్ లో ఏ వాల్యూ లేదు జీరో కంటే లెస్ ఉంది సో స్టాక్ ఈజ్ ఎంప్టీ ఇప్పుడు మనం చేయాల్సిన పని అంటే స్టాక్ ఎంప్టీ అనే మెసేజ్ చేస్తాం ఇట్ రిటర్న్స్ స్టాక్ ఈజ్ empty otherwise display all the elements from top position to zero position in the stack stack lo unda anni elements ni top position nunchi zero positions varaku display cheyali okay adi etla chestam anedi chuddam pictorial ga chuddamu ippudu here each stack has two conditions stack ki prati stack ki two conditions untayi one is overflow or full and another one is underflow or ఈ టూ పొజిషన్స్ ని మనం ఐడెంటిఫై చేయాలి ఓవర్ ఫ్లో అనేది ఎప్పుడు వస్తుంది దెర్ ఇస్ నో స్పేస్ విత్ ఇన్ ద స్టాక్ స్టాక్ లో స్పేస్ లేనప్పుడు ఓవర్ ఫ్లో కండిషన్ వస్తుంది అండర్ ఫ్లో కండిషన్ ఎప్పుడు వస్తుంది దెర్ ఇస్ నో ఎలిమెంట్ ఇన్ ద స్టాక్ ఇవి స్టాక్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం అనేది ఒక మనకు సీక్వెన్స్ ఆఫ్ స్టాక్స్ ఆర్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎన్ అల్గోరిథం ఫర్ ఇంప్లిమెంటింగ్ ఎ స్టాక్ with a push pop and traversal operations to them how to implement a stack pictorially right first push operation ante kada array node create chestunta array create chesin tarvata push operation cheyadaniki mundu em cheyali manu create an array of size 5 నేను ఫైవ్ ఎలిమెంట్స్ తో ఒక అరేని క్రియేట్ చేసుకున్నాము అరే ఇస్ ఎ ఫిక్స్డ్ అరే సైజ్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది ఫిక్స్డ్ అయి ఉంటుంది ఓకే అరేని క్రియేట్ చేసుకున్నాము ఓకే దెర్ ఇస్ అన్ అరే విత్ ఫైవ్ ఎలిమెంట్స్ సైజ్ 5 0 1 2 3 అండ్ 4 హియర్ ద నంబర్ ఆఫ్ ఇండెక్సెస్ బిగిన్స్ ఫ్రమ్ 0 టు సైజ్ మైనస్ 1 హియర్ ఫైవ్ ఇండెక్సెస్ 0 టు సైజ్ మైనస్ 1 5 మైనస్ 1 4 0 1 2 3 4 here top equal to minus 1 initially top is minus 1 here s is the stack array s is an array of 5 elements next you want to push an element into the stack first check whether the top is less than size minus 1 or not ఇక్కడ టాప్ అనేది సైజ్ మైనస్ వన్ ఉందా లేదా టాప్ వాల్యూ ఎంత ఉంది మైనస్ వన్ సైజ్ ఎంత 4 ఓకే మైనస్ వన్ ఈజ్ లెస్ దాన్ 5 సో 5 మైనస్ వన్ 4 సో కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్ దెన్ టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1 ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి టాప్ ని ఇంక్రీజ్ చేయాలి టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ 1 టాప్ ఎక్కడికి వస్తుంది మనకి యాక్చువల్ గా మైనస్ 1 ఉన్నది 0 గా మారింది టాప్ అనేది జీరోగా చేంజ్ అయింది మైనస్ వన్ ప్లస్ వన్ జీరో ఇయర్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎంటర్ ఎలిమెంట్ టు ఇన్సర్ట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఏ ఎలిమెంట్ ని అయితే ఇన్సర్ట్ చేయాలనుకున్నాం ఆ ఎలిమెంట్ ని ఎంటర్ చేస్తున్నాం ఓకే దీన్ని ఎలా రీడ్ చేస్తున్నాము యూజింగ్ బఫర్ రీడర్ బిఆర్ డాట్ రీడ్ లైన్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇయర్ ఇన్పుట్ స్ట్రింగ్ స్ట్రీమ్ ఈక్వల్ టు వాల్యూ విచ్ ఈస్ రీడ్ ఫ్రమ్ ద కీబోర్డ్ కీబోర్డ్ నుంచి మనం రీడ్ చేసిన వాల్యూని ఈలో స్టోర్ చేసుకుంటాం ఇక ఫర్ ఎగ్జాంపుల్ 5 ఈజ్ ఎంటర్డ్ త్రూ ద కీబోర్డ్ హియర్ ఆఫ్టర్ ఎంటరింగ్ ఎ వాల్యూ ఫ్రమ్ ద కీబోర్డ్ దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ టు ద వేరియబుల్ ఈ దెన్ స్టోర్ దట్ వాల్యూ ఎట్ టాప్ పొజిషన్ ఆఫ్ ద స్టాక్ ఎస్ ఈస్ అన్ అరే ఇట్ ఈస్ స్టాక్ here s dot s of stop equal top equal to e
ఈ అరేలో టాప్ పొజిషన్ లో ఎవరిని ఇన్సర్ట్ చేస్తున్నాము? ఈయన ఇన్సర్ట్ చేస్తున్నాము. ఎస్ ఆఫ్ జీరో ఎస్ ఆఫ్ ఐ టాప్ వాల్యూ అంతే ఇక్కడ జీరో ఎస్ ఆఫ్ జీరో ఈక్వల్ టు ఫైవ్. హియర్ ఎలిమెంట్ ఫైవ్ ఈజ్ ఇన్సర్ట్ పుష్డ్ అట్ టాప్ పొజిషన్ ఆఫ్ ద స్టాక్. నెక్స్ట్ ఇక్కడ ఎల్స్ కండిషన్ కూడా చూద్దాం. ఎల్స్ ఇలా మనకి టాప్ ఈజ్ లెస్ దాన్ సైజ్ మైనస్ వన్ కాలేదు అనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ స్టాక్ ఈజ్ ఓవర్ ఫ్లో, ఎంటీ కాలేదు, ఎంటీ పొజిషన్స్ లేవు లేవు కాబట్టి అప్పుడు ఏమవుతుంది స్టాక్ ఈజ్ ఓవర్ ఫ్లో కండిషన్ వస్తుంది. ఓకే నెక్స్ట్ లేనట్లయితే ఇక్కడ ఏం చేస్తాము, మళ్ళా బిగినింగ్ వెళ్తాము. యూ వాంట్ టు పుష్ అనదర్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్, మళ్ళా పుష్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, ఇఫ్ టాప్ ఈజ్ లెస్ దాన్ సైజ్ మైనస్ వన్, హియర్ టాప్ ఈక్వల్ టు జీరో, జీరో ఈజ్ లెస్ దాన్ సైజ్ మైనస్ వన్ దట్ ఈస్ ఫోర్ రైట్, దెన్ ఇంక్రీజ్ టాప్ బై వన్, టాప్ ఈక్వల్ టు టాప్ ప్లస్ వన్. ఇక్కడ టాప్ ఏమైపోయింది, వన్ ఇంక్రీజ్ అయింది. టాప్ ఏ పొజిషన్ ఇండికేట్ చేస్తుంది, ఇప్పుడు టాప్ ఇండికేట్స్ పొజిషన్ వన్, పొజిషన్ వన్ ని టాప్ ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎంటర్ ఎలిమెంట్ టు ఇన్సర్ట్, మనం ఒక ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయమని ఒక మెసేజ్ ని ప్రింట్ చేసాము. తర్వాత ఏం జరుగుతుంది, ఇట్ రీడ్స్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద కీబోర్డ్ ఇంటూ వేరియబుల్ ఈ, హియర్ ఎయిట్ ని రీడ్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తాము, ఎస్ ఆఫ్ టాప్, టాప్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ వన్, ఎస్ ఆఫ్ వన్ ఈక్వల్ టు ఎయిట్. ఓకే ఆ వన్ పొజిషన్ లో ఎయిట్ ని ఇన్సర్ట్ చేసుకుందాం, టాప్ పొజిషన్ లోనే ఇన్సర్ట్ అవుతుంది, ఇది పుష్ అవుతున్నది. నెక్స్ట్ టాప్ టాప్ ఈజ్ లెస్ దాన్ సైజ్ మైనస్ వన్, మళ్ళీ బిగినింగ్ వీ వాంట్ టు పుష్ అనదర్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్. If top less than size minus 1, then top will be increased by 1. Here, then top becomes 2. 1 plus 1, 2. Next, enter an element and that element will be read into the variable E. Here, 10 is entered through the keyboard. S of top, top value is 2. S of 2 equal to 10. 10 will be inserted yet. పొజిషన్ టూ, హియర్ నౌ టాప్ పొజిషన్ ఈజ్ టూ. ఓకే హియర్ లైక్ వైజ్ ఎలిమెంట్స్ ఆర్ పుష్డ్ ఇన్ టు ద స్టాక్. ఈ విధంగా మనం ఎలిమెంట్స్ ని పుష్ చేస్తుంటాం, పుష్ ఆపరేషన్ ద్వారా పుష్ చేస్తాము. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ టాప్ విల్ బి ఇంక్రీజ్డ్ బై వన్. ఇన్ దట్ టాప్ పొజిషన్ వీఆర్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఇన్ టు ద స్టాక్. ఇది ఇన్సర్షన్ ఆపరేషన్ ఆర్ పుష్ ఆపరేషన్. ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ఏమంటాము, పుష్ ఆపరేషన్ అంటాము. ఇది అల్గారిథమ్, పుష్ ఆపరేషన్ యొక్క అల్గారిథమ్, దానిలో మనం మెయింటైన్ చేసేటటువంటి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ టు ఇన్సర్ట్ ఎలిమెంట్స్ ఆర్ పుష్ ఎలిమెంట్స్ ఇన్ టు ద స్టాక్. నెక్స్ట్ పాప్ ఆపరేషన్. హియర్ పాప్ ఆపరేషన్ మీన్స్ డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. హియర్ డిలీషన్స్ ఆర్ ఇన్సర్షన్స్ ఆల్వేస్ టేక్స్ ప్లేస్ ఎట్ వన్ ఎండ్ కాల్డ్ టాప్ ఆఫ్ ద స్టాక్. హియర్ దెర్ ఇస్ ఎ స్టాక్ విత్ త్రీ ఎలిమెంట్స్. ఓకే హియర్ టాప్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఎలిమెంట్ ఎట్ టాప్ లెవెల్, పై టాప్ లెవెల్లో ఉండేటటువంటి ఎలిమెంట్ ని అది రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు పాప్ ఆపరేషన్ చేయాలి, స్టాక్ నుండి పాప్ చేయాలి. హియర్ ఇఫ్ టాప్ ఈక్వల్ టు మైనస్ వన్, మైనస్ వన్ అంటే ఏమవుతుంది, ఇండెక్స్ మైనస్ వన్, మైనస్ వన్ అయినట్లయితే దీంట్లో ఏ ఎలిమెంట్ లేనట్లు. ఓకే ఇఫ్ టాప్ ఈక్వల్ టు మైనస్ వన్ అయినట్లయితే స్టాక్ ఈజ్ ఎంప్టీ ఆర్ అండర్ ఫ్లో. ఓకే లేనట్లయితే ఎల్స్, ఈ కండిషన్ సాటిస్ఫై కాలేదంటే ఎల్స్ కండిషన్ లో మనం ఏం చెక్ చేస్తున్నాము, డి ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టాప్, ఈ స్టాక్ యొక్క టాప్ లెవెల్లో ఉండేటటువంటి ఎలిమెంట్ ని టెంపరీగా డిలీటెడ్ ఎలిమెంట్ అనేటటువంటి వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాము. డి ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టాప్. ఓకే డిఈలోకి ఏ ఎలిమెంట్ వస్తుంది, ఎలిమెంట్ ఎట్ టాప్ దట్ ఈస్ టూ, టెన్. టెన్ అనేది ఎక్కడ స్టోర్ మనకి స్టోర్ అవుతుంది, డిఈ అనేటటువంటి వేరియబుల్ దట్ ఈస్ డిలీటెడ్ ఎలిమెంట్ వేరియబుల్. నెక్స్ట్ తర్వాత ప్రింట్ డిఈ, దాని యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాము. నెక్స్ట్ టాప్ విల్ బి డిక్రీజ్డ్ బై వన్. పాప్ ఆపరేషన్ ఏం జరుగుతుంది, ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేసామంటే టాప్ లో ఉండేటటువంటి ఎలిమెంట్ ని డిలీట్ చేసామంటే టాప్ ఎలిమెంట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఎలిమెంట్, నెక్స్ట్ ఎలిమెంట్ టాప్ ఎలిమెంట్ అంటే ఏమవ్వాలి, టాప్ విల్ బి డిక్రీజ్డ్ బై వన్. దెన్ ఓన్లీ ఇట్ రిప్రజెంట్స్ నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ ద స్టాక్ ఆర్ టాప్ ఎలిమెంట్ ఇన్ ద
stack. Here top equal to top plus one. Okay. After deleting an element from the stack, stack contains values 5 and 8. Here top at position 1. Ikkada 1 decrease ayipoyindi top. Next position lo top undi. Ikkada element ni 10 ni manam delete chesamu. Okay. Here element top always represents at top element of the stack. Pop operation onto the stack. Stack lo manam chesetatvanti pop operation. Okay, first empty kada check chesamu. Less top equal to minus one అయినట్లయితే stack empty అంటున్నాము. Otherwise store the element at top position into the temporary variable de, then display that value which is at top. Next decrease the top equal to top minus one, decrease the top by one. Okay, then top represents position 1. Here it contains only 2 elements. After popping an element from the stack, it contains only 2 elements. It pop operation. Next, traversing or display operation onto the stack. Stack by now, traversing, traversal, stack traversal or display. And then the elements and display cheyadaniki ikkada traversing antamu. Vaatini visit cheyadaniki traversing method antamu. Here it is also called as displaying all the elements of the stack. There is a stack with 3 elements. The top always represents 10. Here S is a stack. It contains 3 elements. This stack line 9 elements. 3 elements. Okay. But first, traversing number first hour check chestram. Stack is empty or full, or there is an element in the stack. ఇప్పుడు ఎలిమెంట్ ఉంటేనే మనం డిస్ప్లే చేయగలుగుతాము. దేర్ ఇస్ నో ఎలిమెంట్స్, వి కెనాట్ డిస్ప్లే, వి కెనాట్ ట్రావెర్స్ దట్ స్టాక్. ఇఫ్ టాప్ ఈక్వల్ టు మైనస్ వన్, దెన్ ఇట్ రిప్రజెంట్స్ స్టాక్ ఈజ్ ఎంప్టీ. మైనస్ వన్ ఉంది అంటే స్టాక్ టాప్ యొక్క పొజిషన్ మైనస్ వన్ ఉంది అంటే అది ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది? దేర్ ఇస్ నో ఎలిమెంట్ ఇన్ ద స్టాక్. హియర్ ఇఫ్ టాప్ ఈక్వల్ టు మైనస్ వన్, ప్రింట్ స్టాక్ ఈజ్ ఎంప్టీ. అదర్వైజ్ ఎల్స్ print msl stack elements or ikkada em chestramo stack elements or ane oka message ni print chestunna ante you want to display all the elements of the stack, dinle elements unnaya print chestunna. Next you want to traverse all the elements from the stack, we want to display all the elements of the stack. Here we are taking a loop control structure for I equal to top, I greater than minus 1, I plus plus. అంటే ఇక్కడ ఏమవుతున్నా, టాప్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. I వాల్యూ గ్రేటర్ దాన్ మైనస్ 1, దట్ ఈస్ నెగటివ్ ఇండెక్స్. నెగటివ్ ఇండెక్స్ కానంత వరకు రిపీటెడ్ గా చేస్తున్నాము. హియర్ I విల్ బి డిక్రీజ్డ్ 1 ఆన్ ఈచ్ ఇటరేషన్. ప్రతి ఇటరేషన్ లో కూడా I ఏమవుతుంది, ఇక్కడ 1 డిక్రీజ్ అవుతుంది. ఓకే, హియర్ ప్రింట్ ఎస్ ఆఫ్ ఐ విత్ స్పేస్. స్పేస్ తోటి ఏం చేస్తున్నాము, ఎస్ ఆఫ్ ఐ. ఐ అనేది ఫస్ట్ ఏముంది, టాప్ పొజిషన్ లో ఉంది, దాని యొక్క వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఎరే ఎస్ లో, స్టాక్ ఎస్ లో ఉండే ఐత్ లొకేషన్ లో ఉండే వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. హౌ ఇట్ విల్ బి పెర్ఫార్మ్డ్ అనేది చూద్దాం ఒకసారి, ఎలా జరుగుతుంది ఆపరేషన్ అనేది చూద్దాం. ఫస్ట్ ఈ లూప్ కంట్రోల్ స్ట్రక్చర్ లో ఏం జరుగుతుంది, ఫస్ట్ ఐ టాప్ ఈజ్ అసైన్ టు ఐ, ఐ ఈక్వల్ టు టాప్. ఐ వాల్యూ ఎంత అండి, ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఏ వాల్యూ ఉంది, ఇక్కడ మనకి 2 ఉంది, కాబట్టి ఐ వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ కండిషన్ విల్ బి చెక్డ్. ఇక్కడ కండిషన్ చెక్ చేయబడుతుంది. ఏంటది ఈ కండిషన్ ఎవాల్యుయేట్ చేస్తే, ఐ గ్రేటర్ దాన్ మైనస్ 1, 2 ఈజ్ గ్రేటర్ దాన్ మైనస్ 1, కండిషన్ ట్రూ, దెన్ ఎస్ ఆఫ్ 2 అంటే ఈ అరేలో ఉండేటటువంటి లొకేషన్ 2 లో ఉండేటటువంటి వాల్యూ, దట్ ఈస్ 10. 10 విల్ బి డిస్ప్లేడ్ త్రూ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ స్టేట్మెంట్. ఓకే, ఎస్ ఆఫ్ 2 లో ఉండే వాల్యూని ప్రింట్ చేసింది. చూడండి ఇక్కడ మనకు వాల్యూ 10 వచ్చేసింది స్టాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఐ విల్ బి డిక్రీజ్డ్ బై 1, ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ ఉంది, ఐ మైనస్ మైనస్, ఇట్ విల్ బి డిక్రీజ్డ్ బై 1, ఐ బికమ్స్ 1. 1 గ్రేటర్ దాన్ మైనస్ 1, ఇక్కడ కండిషన్ ఎవాల్యుయేట్ చేయండి. సెకండ్ది, సెకండ్ ఎక్స్ప్రెషన్,
First expression I equal to top, second expression I less greater than minus 1, third expression I minus minus. I greater than minus 1, 1 is greater than minus 1, condition is true, then S of 1, S of I, ith location lo unde element, that is 8. Okay. Then, print 8 with the println statement, system dot out dot println. Next. After displaying this statement, control transfers to third expression. I will be decreased by 1, I minus minus. Here, I is decreased by 1, I equal to 1, minus 1, I equal to 0. Here, next, evaluate expression 2, I greater than minus 1, I greater than minus 1 condition satisfy chestunnama leda check chestunnam. I equal to 0, 0 is greater than minus 1, yes, condition is true. Then, display element at ith position, I equal to 0, S of 0 contains the value 5, 5 will be displayed onto the screen here. All the elements are traversed or displayed from top position to 0th position of the stack. Stack yokka 0th position varaku kuda top position nunchi element ni display chestaru. Next, yeah, I minus minus. Ikkada chuddam inko condition 0th position lo chesesam asalu condition satisfy avutunda. I will be decreased by 1. I equal to 0 minus 1, that equal to minus 1, minus y is greater than minus 1. Here I equal to minus 1 greater than minus 1. Condition false. Condition false. I put them out in the control transfers to out of the loop control structure. Structure and byte coaches. Okay. That's enough. Stack elements are 10, 8. 5, top low 10 on the next element 8, bottom level low 5 on the higher stack elements are traversed. All the elements of the stack are traversed here. Here, all the elements of the stack are displayed. Here, all the three operations of the stack, push operation, pop operation, and also display or traverse operation. Okay. Here, these are the operations of stack.